निजामाबाद रूरल शासन सभ नियोजकवर्गम नुंचि श्रीमती सोनिया गांधी गारु श्री मल्लिकार्जुन खर्गे गारु डाक्टर भूपत रेड्डिनि मी एम्मेल्ये अभ्यर्थिगा निर्णयिंचि ఈ ఎన్నికల పరిలో దించి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలను తీర్చడానికి కాంగ్రెస్ ని గెలిపించడందుకు నన్ను ఈ కార్యక్రమానికి పార్టీ పంపించడం జరిగింది. వాస్తవంగా ఉదయం 12 గంటలకే సమావేశం జరగాలి అనుకోకుండా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దాదాపుగా 3 గంటల ఆలస్యమైన ఎర్రదెండకు మీరు ఇంకా ఓపికతో ఎండ కొడుతున్నా కడుపు మారుతున్నా లెక్క చేయకుండా డాక్టర్ భూపత్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించడానికి వేలాది మంది ఇక్కడ నిరీక్షిస్తున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత जिला पार्टी अध्यक्ष मोहन रेड्डी गारु कार्यक्रम में ना तो मुख्य अतिथु जिला सागुनीटी जिला अभिवृद्धि सागुनीटी रिसोर्सेस मंत्री पनचे पेद्दलु सुदर्शन रेड्डी गारु अदे विधा माजी शासन मंडली सभ्युरालु आकुला ललित गारु अदे विधा जिला पार्टी अध्यक्ष రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న తహర్ బిన్ రందాని గారు అదే విధంగా అరకల నర్సారెడ్డి గారు నగేష్ రెడ్డి గారు చాలా మంది పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పనిచేసిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఈ శాసనసభ ఎన్నికలు ఆశామాసి ఎన్నికలు కాదు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 10 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు. ఈ 10 సంవత్సరాలలో మన వరంగల్ మన నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు తీరవలేదు. మా లంబాడి సోదరులను ఆదుకోలేదు. మా మంచిప్ప ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నది. ప్రాజెక్టులో మునిగిపోతున్న రైతులతో చర్చించలేదు. మీకు వంద పడకల ఆసుపత్రి ఇవ్వలేదు. మీ ప్రాంతంలో మీ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న కవిత గారు మీ సమస్యల పరిష్కారానికి చూడలేదు. ఇదే కాదు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం ద్వారా ఈ ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం 100 రోజుల్లో ఈ ప్రాజెక్టును తెరిపిస్తామని చెప్పి దాదాపుగా 10 సంవత్సరాలైన ఆ ప్రాజెక్టును తెరిపించే పని చేయలేదు. కానీ ఈ రోజు మీ సమస్యలు పరిష్కరించలే, కష్టాలలోన్న మిమ్మల్ని ఎవరు పలకరించలే. కానీ ఇక్కడ గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిండు. కేసీఆర్ కట్టుకున్నట్టే ఆయన ఫామ్ హౌసులు కట్టుకున్నాడు, ఆయన ఆస్తులను పెంచుకున్నాడు. మీ సమస్యలు మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయలే. అందుకే 2019 పార్లమెంట్ ఎన్నికలలో ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగం ఈ ప్రాంత రైతులను ఎర్రదన్న రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించకపోవడం వల్ల ఈ ప్రాంత రైతాంగం కన్నేరు చేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు కల్వకుంట్ల కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టిను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిను. అప్పటి నుంచి ప్రాంతం మీద చంద్రశేఖర్ రావు కక్ష కట్టిండు. నా బిడ్డనే ఓడగొడతారా మీ సంగతి చూస్తా అని చెప్పి మీ సమస్యలు పరిష్కరించలేదు. మీరు ఇక్కడ ఎన్నుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 60,000 మంది ఆర్టీసీ కార్మికులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో
రాష్ట్రాన్ని స్తంభింప చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఎట్లయితే నిర్లక్ష్యం చేసిందో ఆర్టీసీ కార్మికులను కూడా అట్లే వాళ్ళ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసింది. దాంతో దాదాపుగా 60,000 మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలిపించి నాటి సకల జనుల సమ్మె స్ఫూర్తితో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆ కార్మికుల తరఫున అవసరమైతే ముఖ్యమంత్రితో కొట్లాడి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాసిరెడ్డి గోవర్ధన్ కార్మికుల హక్కులను కాలరాసి డీజిల్ అమ్మకాలలో కొనుగోళ్లలో కమిషన్లకు కక్కుర్తిపడి 50 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టల పెట్టుకున్నాడు. ఇవాళ ఒక్కసారి ఓటేసే ముందు తెలంగాణ సాధించిన ఆర్టీసీ కార్మికులను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రజలే బలైనరు. ఆనాడు ఎర్రజొన్నల పోరాటం నుంచి మొదలు పెడితే ఈ ప్రాంత పసుపు రైతులు, చెరుకు రైతులు, సోయాబీన్ రైతులు ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర కోసం